संध्यावन मंडल हेड क्वार्टर जरूरत తెలుగు దేశం పార్టీ బాడు కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు పత్రికా విలేకరులకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి స్థానిక నాయకులు గారి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు 3-3 తిరిగాడు, తెలుగుదేశం పార్టీ గురించి విమర్శించాడు, ఏ కార్యక్రమం తీసుకున్నా తన కరపత్రిక సాక్షి పేపర్ మొత్తం పెట్టుకుని బాబు దయచేసి వీలలేదు మా చేసుకుంటూ ఆ రోజు ఏ కార్యక్రమంలో కూడా కరెంట్ మిగులు కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని సృష్టించినటువంటి యొక్క చంద్రబాబు మీద అదే విద్యుత్ ఛార్జీల మీద అనేకమైనటువంటి చేపాటలు మాట్లాడి పెట్రోల్ మీద డీజిల్ మీద ఎలక్ట్రిసిటీ బిల్ మీద అదేవిధంగా ఆర్టీసీల మీద మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పారు, అమలు కాని మాటలు ఇచ్చారు, అమలు చేయలేనటువంటి వాగ్దానాలు, ప్రజలకు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నచ్చేటటువంటి ప్రభుత్వం మీ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. మీరు గతంలో ఆలోచన చేసుకోండి, నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఒకే ఒక్క 3 సంవత్సరాలలో 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీది. ఇప్పుడే చెప్తున్నా, రేపు మే నెల మొదటి వారంలో వస్తున్నాయి, మీ కరెంటు పట్టుకుంటే బిల్లు షాక్ పడుతుంది. మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 200 యూనిట్ ఫ్రీగా ఇస్తానన్నాడు. ఇదే బలగానపల్లి నియోజకవర్గంలో ఎన్నికన్న దగ్గర వచ్చాడు, రోజెక్కడుంది కారసాని రామరెడ్డి పక్కన విజిల్ ఎస్సీ కిట్ ఇక్కడ కాలర్ తిప్పినాడు 200 యూనిట్ ఫ్రీ అంటే. అయ్యో రామిరెడ్డి ఇక్కడ ఆడకాకుండా కాటసాని రామిరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, 200 యూనిట్లు ఫ్రీ ఎవరికి ఇచ్చినా, ఏ గ్రామానికి ఇచ్చినా, ఎన్ని ఇళ్లకు ఇచ్చినావో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు చెప్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు ఎవరి నిర్వాహకం మీద అయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా గాని కూడా మనం గతంలో నాణ్యమైన కరెంటు గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఒకే లోన్లు ఇచ్చినాం, ఎస్సీ లోన్లు ఇచ్చినాం, మైనార్టీ లోన్లు ఇచ్చినాం. దాన్ని కార్పొరేషన్లు దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో కులాలు లేని వాళ్ళు కూడా కులాల పేర్లు పెట్టి కార్పొరేషన్లు కోట్ల రూపాయలు జీతాల కింద ఇస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో రాజకీయ నిరుద్యోగం ఎక్కువ ఉన్నారు, రాజకీయ నిరుద్యోగం తండ్రి ఉన్నారు. అడిగినానికల్లా ఒక ఉద్యోగమే, నువ్వు ఆ కార్పొరేషన్ చేరిపోయిన ఒక కారు ఒక బండి ఒక కారు ఒక పిఏ ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు ఎవడబ్బ సొమ్ము మంది సొమ్ము అని కొడుకుతున్నారా? ఏమిచ్చారు చంద్రబాబు? మేము ఇచ్చేటువంటి ఏం చేశారు? నాడు మేము ఇచ్చిన చంద్రన్న బీమా ఏమైంది? చంద్రన్న బీమా ఆ రోజు మేము ఎక్కడికైనా ఎవరికైనా జరిగితే మనిషి జరిగేటటువంటి 10 నిమిషాల్లో వచ్చి వాళ్ళ మట్టి ఖర్చులకు ఇచ్చేటువంటి ప్రభుత్వము చంద్రన్న బీమా తీశా. ఏదో పండుగనా పొద్దు మా దగ్గర లేకుండా వాళ్ళని పేదవాళ్ళంతా ఏదైనా వస్తే రంజాన్ కాడికి ఇచ్చండివి, సంక్రాంతి కాడికి ఇచ్చండివి, ఏదైతే బెల్లము పూర్వ పిండి చక్కెర వేసుకుని నేను వేసుకుని బచ్చాలు తింటండివి, బచ్చాలు కూడా గుంజుకోండి పాయ అన్న, పాయ బచ్చాలు కూడా పెట్టుకోడు గుంజా, ఆడ నా వాళ్ళే పెట్టా, ఏమంటే తల్లికి ఇచ్చాను కదా, ఎవరికి ఇచ్చాను మళ్ళా చెప్పు బచ్చాలు బా. ఎవరైనా పెళ్లి చేసుకొని మన వాళ్ళు ఎవరైనా కింద ఉంటే కళ్యాణ లక్ష్మి పెళ్లి కార్డు పెళ్లి చేసుకుని తాళబొట్ట కట్టించుకుని పెట్టినాక నెల రోజులు 45 రోజులలో ప్రతి కుటుంబానికి కూడా 50,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మరి ఇన్ని సంక్షేమ పథకాలు చేసినాం, అన్ని చేసినాం, ఈ ఊర్లో అయితే సందుకున్న శక్తి కాడికి 4,85,000,000 సీసీ రోడ్డు వేసినాం, ఆఖరికి బైపాస్ రోడ్డు కూడా గ్రామం దోలినాం. అది ఎలక్షన్ రాకపోయింటికి ఒక 2 నెలలు 3 నెలలు తాగితే ఎవరో ఒక పెద్ద మనిషి చేసిన పుణ్యానికి అది కూడా పాపం నా నెత్తికి వచ్చా, ఒక పెద్ద మనిషి చేసిన పుణ్యానికి రాకుండా ఆ పాట కూడా అయిపోయి నాకు ఒక ఈ ఊరు రుణం తీసుకోవాల్సిన నువ్వునే నాకు. ఎందుకంటే సంజామన మండలంలో అత్యధికంగా రుణపడి ఉన్నాడు జనార్దన్ రెడ్డి అంటే సంజామన గ్రామానికి రుణపడి ఉన్నాడు.
ఖచ్చితంగా మీ రుణం తీసుకుంటారు. ఒక్కసారి ఆలోచన చేయాలా? ఎంతో మంది ఇక్కడ పిండేగడ పెద్దలు ఉన్నారు, ఇక్కడ ఇంతకుముందు గతంలో పెండేగడ్డి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. పెండేగడ్డి వెంకట సుబ్బయ్య పేరు అందరూ మర్చిపోయినారు, ఎవరు మర్చి పెట్టుకోలే. ఆఖరికి పెండేగడ్డి మీరు మీద ఒక స్టేడియానికి నిలబెట్టుకుని ఈ రోజు ఒక వయసులకు ఇవ్వాలి పెండేగడ్డిని అని చెప్పి అక్కడ నేను చేసి అక్కడ ఇండోర్ స్టేడియం పెట్టిన ఘనత నాది. ఎందుకంటే మీ గ్రామస్తుడు పెండేగడ్డి వెంకట సుబ్బయ్య గారు, ఆయన పేరు నేను నిలబెట్టిన నేను ఇచ్చినటువంటి ఘనత. ఈ రోజు ఎన్నికలు జరిగాయి, స్థానిక ఎన్నికలు జరిగాయి, ఎవరు చూసినా మీద ఏమైతే నామినేషన్ ఏడికి ఎవడున్నారో నీకు ఒక కార్యకర్త ఎవరు లేడని చెప్పిన ఎవడున్నాడో చూపించాం. ఈ యొక్క కంపెనీతో సమానం ఒక నాయకుడు పోతే 100 మంది నాయకులు తయారు చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు బయటకు పోతే 100 మందిని తయారు చేస్తారు. కార్యకర్తలకు ఉన్నంతసేపు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలందరూ ఉన్నంతసేపు ఇటువంటి నాయకులు 100 మంది వస్తుంటారు పోతా ఉంటారు, ఎవరు కూడా లెక్క పెట్టలేరు. గతంలో ఎంతమంది ఉన్నారు, కటాసుమారెడ్డి వచ్చిపోయినాడు, ఎర్రబోతుల వెంకటరెడ్డి వచ్చిపోయినాడు, ఇంకొకరెడ్డి వచ్చిపోయినాడు, ఎవరూ లేకుండా బీసీ దినాకర్ రెడ్డి వచ్చిపోయినాడు, రెడ్డి లేకపోతే ఇంకొకరైనా వస్తారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా స్థిరస్థాయిగా ప్రజల జీవితంలో ప్రజలు ఉన్నన్నాను ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నిలబడే ఉంటుంది. ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఒక అసమర్థత ఎమ్మెల్యే వల్ల, అసమర్థమైనటువంటి ఒక ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రమంతా ఈ రోజు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అప్పుల కుప్ప అయింది. ఈ రోజు రాష్ట్రం ఎప్పుడేమి అప్పులు బుద్ధి చేసే ప్రతి అప్పు మనం అనుకుంటున్నాం, చాలా మంది ప్రజలు రైతులందరూ కూడా చేసే ప్రతి కోటి రూపాయల 100 కోట్లకు దాన్ని డివైడెడ్ బై చేసి మన నెత్తికి కూడా 5 రూపాయలు 10 రూపాయలు 100, 1000, 2000 ఆ ఒత్తులు కట్టేటువంటి దాంట్లో కూడా మనం భాగస్వాములు అవుతాము. ఈ రోజు ఆఖరి అప్పులు పుట్టక ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్ముతా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్ముతా ఉన్నారు, మనల్ని కూడా కొదవకు పెడతా ఉన్నారు. ఎక్కడికైనా వెళితే గతంలో మీరు ఎక్కడ ఏ కార్పొరేషన్ల మీద కూడా లోన్లు తెచ్చిన డాకలాలు లేవు. ఈ రోజు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, రోజు మద్యం నియంత్రిస్తాను, దశల వారీగా మద్యం చేసేస్తా, నేను మద్యమే లేకుండా చేస్తా. ఏమి నీతులు చెప్పినావు జగన్మోహన్ రెడ్డి? మన ఈ రోజు 25 సంవత్సరాలకు మీ సాక్షాత్తుగా గవర్నమెంట్ 25 సంవత్సరాలకు అప్పు చేసింది. అంటే మద్యం మీద ఆదాయాన్ని కూడా మనకు 25 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే కొనుగోలు పెట్టి తెచ్చుకునే నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవడైనా ఉన్నాడా? ఏవైనా వాస్తవాలు మాట్లాడితే నీకు కళ్ళు దొబ్బినాయి, నోటు చేసినా ఏం అభివృద్ధి చేసినారో ఇలా చెప్పాలి. నేను ఇదే మండల ఆఫీస్ కోసం శాంక్షన్ చేస్తే ఈయన ఒక ఆయన ఉండే, ఆయన అప్పుడు ఎప్పుడెవరో డెప్యూటీస్ పేరేం తెలుదు, కానీ ప్రతి మీటింగ్ లో నీ ప్రభుత్వం ఉంది మండల ఆఫీస్ కట్టు, నీ ప్రభుత్వం ఉంది మండల ఆఫీస్, మరి మండల ఆఫీస్ తెచ్చిన డబ్బులు తెచ్చే వాళ్ళ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఆ కారసాని తమ్ముడు ఆయన ధర్మశాస్త్రనా ధర్మశాస్త్రనా ఒకటి కంపెనీ పేరు తెచ్చి అది కూడా ముండమోపించి మండల ఆఫీస్ కట్ట. ఇప్పుడు మళ్ళా కొత్తగా తెచ్చుకున్నారు, రూపాయికి రూపాయి పెంచినారు రేటు 20 లక్షలు 20 కోటి 30 తెచ్చి ఇప్పటికి 6 నెలలు అయింది ఆ పిల్లలు నాడికి ఉన్నాయి. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. యాని ఒక 10 మీటర్లు ఓటు వేస్తారు లేకుంటే ఇప్పుడు రోడ్డు కూడా ఎక్కడో డిస్కో డాన్స్ ఉన్నట్టుంది పోలీస్ స్టేషన్ ముందర. ఇదే కారణంలో రోడ్డు మేము వేస్తే అధికారం వస్తారే మాకు ఉండేటువంటి దానికి ఉన్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మేము చేస్తామని తీసుకొని 3 ఏళ్ళు అయింది సిగ్గులే ఆ రోడ్డు అక్కడే పెట్టారా మందల అక్కడే ఉంది మాది పొట్టలు కొంటారని జంగలబడి చెప్తే మీటింగ్ లో కొంతమంది వినరు కొంతమంది కొనక్క మళ్ళీ ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు వాడి కొత్త నీ కథాది వీని కొనకలే వాడి కథ ఎవడ పక్కరా అది ప్రజల సొమ్ము ప్రజలతో పెట్టేటప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి కాదు మేమిచ్చే ట్యాక్సులతో బతుకుతున్నారు. ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా ఈ రోజు వాలంటీర్ల గురించి మాట్లాడితే నా మీద కేసు పెట్టి ఈ ఊళ్ళో ఏం జీతగాదండి ఏం తప్పే ఉంది నేను కూడా జీతగాదే అన్నారు దాంట్లో వాలంటీర్లు జీతగాడేదని ఎవరు చెప్పినారు? ముఖ్యమంత్రి కూడా ప్రజలకు జీతగాడే ప్రజల సొమ్ము తీసుకుంటే జీతగాలే నేను కూడా మాది జీతగాదే నాకు పింఛన్ వస్తుంది మేమంతా పింఛన్ జీతగాడమే మీకు
मुख्यमंत्री गारी प्रधानमंत्री गारी काटसाली रामरेड्डी गारी वालेंटियर्लंटे वालेंटियर अंटे स्वच्छंदंगा पनिचेसी ओक रूपायि तीसुकोकुंडा पनिचेसेवाडु वालेंटियर नुव्वु प्रजल सोम्मुतो सेक्रेटरी डब्बुलु तीसुकुन्ना पनि चेस्तुन्नावु అది కూడా ఎవరు చేస్తున్నావు మీకు నచ్చిన రెడ్డి గారికి మీరు నచ్చిన నాయకుడికి ముడికాడు పెడతారు మాకేం పెడతారు ఎవరంటే మమ్మల్ని పెంచుతారు నీ పింఛన్ తీసేస్తా ఇంకోటి తీసేస్తా ఇదే వారెంటర్లు చేసే పని రాజకోడి కేసులు పెట్టారు ఏం మేము వద్దనేవా ఏం అడిగే హక్కు మాకుంది అడిగే హక్కు ఉండాలా ప్రశ్నించే గొంతులు ఎవరు కూడా నొక్కలేరు ఏ పోలీసుని అడ్డం పెట్టి ప్రశ్నించే గొంతులు నొక్కే అధికారం ఈ భారతదేశ రాజ్యాంగంలో లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఒక ఆలోచన చేయండి రైతులు గతంలో రైతులకు ఏం చెప్పారు సున్నా వడ్డీ అన్నాడు సున్నా వడ్డీ ఎంతమంది వచ్చింది రైతులు ఈరోజు పిచ్చేది ఎత్తారు ఎవరికైనా వచ్చిందే సున్నా వడ్డీ అది మోసమే మళ్ళా బ్యాంకింగ్ వస్తే ఇప్పుడు కొత్త కొత్త కండిషన్లు పెడతా ఉన్నారు గిట్టుబాటు ధరలే సున్నా వడ్డీ వాయా మన రెన్యువల్ చేయమంటే నువ్వు ముందు మాకు వడ్డీ కట్టి తర్వాత రెన్యువల్ చేస్తావు రైతును అట్ట మంచా మళ్ళా నువ్వు కొత్త స్కీమ్ తెచ్చినాడు అన్న ఎవరితో పుట్టిన బిడ్డ అంటే బిడ్డ అంటే మనం అనుకుంటాం కదా ఊర్లలో యాడో ఎప్పుడో ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు కట్టిన ఇల్లు చంద్రబాబు కట్టిన ఇల్లు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లు ఇవన్నీ తీసుకొచ్చి నా పేరు పెట్టుకుని ఓటు చేస్తా 10,000 ఎవడొచ్చమ్మన్నా లేకపోతే నీ పింఛన్ కట్ నీ వాలెంటర్ వస్తాను నీకు అది కట్ చేస్తా అంత కటింగ్ ల రెడ్డి అయినా పేరే కటింగ్ ల రెడ్డి అమ్మ వాడు చెప్పా అత్తారు మా అక్కగారు ఇక్కగారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు 30,000 వచ్చా నాకు 40,000 వచ్చా నాకు 30,000 వచ్చా నాకు 40,000 వచ్చా ఏడిచ్చినారు అక్క చెప్పండి ఎంతమందికి ఇచ్చినో మళ్ళీ ఇప్పుడేం పెట్టాడు ఒకటి వచ్చే ఒకటి రాదు మీ ఇంకా ఏదైనా కొత్త రకం పింఛను ఏదైనా ఎవరికైనా ఇచ్చి ఇంటికి టైలర్ కి ఇచ్చింటే 10,000 మీకు అమ్మఒడిలా ఇంకొకటి లేకుంటే ఇంకొకటిలా ఆఖరికి 2,000 ఒకటి వచ్చా మన వదినమ్మ భారత వదినమ్మ కూడా చెప్పింది అప్పుడు యూట్యూబ్ లలో చూపిస్తున్నారు పిల్లలంతా ఏమన్నా భారత వదినమ్మ చెప్పా కనీసం వదిన మాట కన్నా విలువ రాకుండా పోయిందే అన్న ఇట్ట మోసమే లే వదిన కూడా ఇట్ట చేసింది ఏమన్నా 2,000 ఆఖరికి వచ్చి జనవరి నెలలో ఇచ్చింది అది కూడా నామాలు పెట్టా 3 నామాలు విద్యాజీవనం ఎంతమందికి పడతారో ఎప్పుడొస్తారో తెలుదు దాంట్లో అన్ని డిస్కౌంట్లే ప్రతి దాంట్లో డిస్కౌంట్లే 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 ఏదైనా మాట్లాడితే 5 ఎకరాల పొలం ఉంది నీకు పింఛన్ లే నచ్చిన వాళ్ళకేమో పెట్టుకుంటారు ఆఖరికి ఈ ఊర్లో కొత్త కొత్త రకాలు ఉన్నాయి ఆడలేవుబా ఇది ఏందో దొంగ పింఛన కాగితాలు కూడా ముట్టించుకోరాడు అబ్బా ఏం సిగ్గంగా ఉండాల దొంగ పింఛన కాగితాలు పెట్టి ఒక నాయకుడు 1/2 భాగం ఒక నాయకుడు 3/4 భాగం ఏ నా ఇంట పెట్టు నా ఇంట ప్రచారం చేస్తారు డీజిల్ రేట్లు పెంచారు ఆటో ఎక్కాలంటే డీజిల్ వాళ్ళు కూడా రేట్లు పెంచేశారు పెట్రోల్ బంకుకు పోతే పెట్రోల్ పట్టుకోవాలంటే ఒకసారికి 2 సార్లు ట్యూబులు చెక్ చేసుకోవాల్సిన పని ఉంది ఈ రోజు బాధుడే బాధుడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రజల మీద బాధుడే బాధుడు రెడ్డిగా ఆయన పేరు జగన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు బాధుడే బాధుడు రెడ్డి ఒక్కసారి చెప్పండి బాధుడే ఈ కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు ప్రజలకు 3 నామాలు పెట్టాడు పంగనామాలు పెట్టాడు బస్సు ఛార్జీలు పెంచాడు నిత్యావసర శక్తిని పెంచాడు ఇందుకే ఎస్సీ కాలు లేకపోతే ఒక చెల్లెని చెప్తా ఉంది ఏమ్మా బాగున్నావంటే బాగున్నాం ఏమ్మా కోపం నా మీద నాన్న ఎవరి మీద లేమ్మా కర్మగారు పెట్టి చేసుకున్నాము సత్సన్నాము ఏమంటే తిరువాతకు నూనె లేదంట తిరువాత వేసుకోవాలంటే కోపం వల్ల యారికంటే ఏదో తిరువాత గిరువాత పెట్టుకుని బాగా నున్నగా తింటే మీ కాడ వెక్కడ ఉండేదా నీకు లేని తెచ్చుకొని సత్సన్నాం అన్నాన చల్ల తల్లి ఇప్పటికైనా అర్థమైంది అని అడుగుతుంది ఇంకేమ్మా బాగున్నావా ఏమన్నా బస్సు ఎక్కినావా ఇంకొక కక్ష ఏమి ఎక్కినావన్నా బస్సు ఇంతకుముందు ఎంత పోతుంటే ఏంటి ఏదో 50 60 పెట్టుకుంటే మరొకరాళ్ళలో బిడ్డలు చూసి వాళ్ళకు రెండు అరటి పండు యాపిల్ కాయో తీస్తే పోతుంటే యాపిల్ కాయ బా అరటి పండు అంత వీధి మొహాన పోటానికి వచ్చాను ఇంతుంది మన పరిస్థితి వామేమో నూనె గురించి చెప్పా వీమేమో యాపిల్ పండు బాధ ఈ అరటి పండ్ల గురించి చెప్పా మన బతుకులు ఇట్లా తయారైపోయినాయి గత ప్రభుత్వానికి ఒక అసమర్థుడైనటువంటి ఉండేప్పుడు ఆ రోజు చెప్పాడు ఏమి చెప్పాడు ఆ రోజు సాధ్యం కావని నేను ప్రత్యేక హోదా చెప్తానన్నాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచుతాను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తానన్న నాయకుడు మనమేమనుకున్నామంటే కేంద్రం మెడలు వంచుతాడంటే నిజంగా మోడీని ఇట్లా వంచుతాడేమనుకున్నా వాడు ఎక్కడానికి కింద పెట్టి మోడీకి ఇట్లా చెప్తున్నాడు కేంద్రం గారు ఈయన మెడలు ఈయన వచ్చాడు లేకుంటే సాయంత్రం లోపల చేస్తాడు
మెడ ఎత్తుతో ఇచ్చాడు మరి ఊకా ఇచ్చా ఇచ్చంటకి కొట్టకి లోపలికి వచ్చాడు మోడీ ఇది వాళ్ళ బతుకులు వాళ్ళ పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు ప్రత్యేక ఓన దానేడు మా యువకులు తమ్ముళ్ల గద్ద కొట్టిందే కొట్టింది సార్ కొట్టిందే కొట్టింది ఏమంటే నాకు ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక ఓన వస్తాది ఉద్యోగాలు వస్తాయి మా జగనన్న మేము పట్టు కాపాడుకుంటాం ఇప్పుడు చెప్తున్నారు ఇళ్లలో ఇచ్చే 2000 రూపాయలు నిరుద్యోగ ప్రతిభ ఉన్న చంద్రబాబును పోగొట్టుకుంటుంది రాజధానిలో ప్రత్యేక ఓనలే ఏమి హామీలు ఇచ్చినా వల్ల జగనన్న చెప్పు ఏ దాని మీద మాట నిలబడినావో సరే ప్రత్యేక ఓదా పోయింది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది ఆఖరికి రైతులకు కూడా 3 నామాలు ఆ రోజు ఏమన్నా వచ్చి ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర ఇస్తానన్నావు ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చావో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎన్ని క్వింటాలు కొన్నావో ఎంతమందికి ఇచ్చినావో చూపియ్యి ఏమి ఇచ్చినావో చెప్పాలా 3 సంవత్సరాల యానన కాలం రోజు చేస్తున్నారు చూడండి మళ్ళీ శాంక్షన్ చేసినారు అగ్రిమెంట్ అయితే మాకు సంబంధించిన వ్యక్తులు అవి కూడా పుంజుకుండా నువ్వు పెట్టవు పెట్టినవు మమ్మల్ని పెట్టిన నువ్వేమో నాకు వచ్చినప్పుడే పెడతా నాకు వచ్చినప్పుడే తీసుకెళ్ళా కమిషన్లు సరే ఇంతలోకి మనాలు వచ్చంటే నాకు ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్ ఎదురు సందులో పోయినా యాడి వైరా అన్నా అన్నాని వీలు మొచ్చుకుంటున్నారు పోతి ఆడ పోతే అక్క బావలు వచ్చి అడిగ ఎదురైకి వచ్చి అన్నారా అన్న లోపలికి అన్నారా అన్న అంది ఏదమ్మా నాకు ఇవ్వలేదు చెప్తే అదే విధంగా రారని పిలిచే ఇళ్ళలోకి పిలుచుకొని పోయి పోతే ఏమున్నాయన్న ఇల్లు జగనన్న ఇల్లు ఆ అక్క అయితే మైసూర్ పాకెట్ 5 తీసుకొచ్చా అన్నా నువ్వు మైసూర్ పాక్ తినాల్సిందన్నా అంతలోకి తమ్ముడు మా బామర్ది వచ్చా ఏ బావా రా బావా రా బావానే రాయబా ఇళ్ళ పిలుస్తున్నారే ఏం చేయాలని చెప్పి నేను పోతే అన్నాక మళ్ళీ అంతసేపు ఉంటారన్నా టిఫిన్ చేయాలన్నా అండి ఏమ్మా మీటింగ్ వదిలేంటే పోన్నా ఆ మీటింగ్ లేదు మా కాలనీలో చూడు మా ఓట్లు చూడు ఇవన్నీ నీకు నష్టమే గొప్ప ముచ్చినారు పో నీకు ఊరంలో ఉంది వా యొక్క సూచించి పైన సింటెక్స్ చూస్తే కుండలు చల్లబడా మళ్ళీ ఇంట్లో దొరుకుతుంది చల్లగా ఉంది కూర్చోండి ఆ ఫ్యాన్ గెరగెరగెరగర తిరుగుతుంది అన్న 2 ట్యూబ్ లైట్స్ అన్నా 2 లైట్లు చూడన్నా ఇట్లున్నాయి లైట్లు సర్లేనండి దోశ తిన్నా రంగయ్య దోశ ఎవరుదా రంగయ్య దోశ పెట్టా మళ్ళక్క పెద్దలే అతను ఆడ కూడా నీళ్లు తెచ్చా ఏమన్నాను ఏమంటే చల్లగో బావా చల్లగునే నీళ్లు కొనై తిట్టే నీళ్లు బావా సిగ్గు స్వరం లేకుండా 200 చిల్లర ఇల్లు ఇచ్చే ఒక్కదానికి పారం చెట్ల పాలైంది ప్రభుత్వ డబ్బులతో కొని పారం చెట్ల పాలు చేసి కమిషన్ ఇది దాంట్లో ఆ పొలంలో కూడా మన కమిషన్ రోడ్డు వచ్చి ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్డు వేసి ఎర్రమ్మను పోసినారే పారం చెట్ల మొలిచా ఆ ఎర్రమ్మను ఏం లేకుండా బావా ఇది వీళ్ళు చేసేటువంటి ఘనకార్యాలు ఇవన్నీ రికార్డ్ చేస్తాం మళ్ళీ ఊళ్ళోకి వచ్చారంటే ఊరు తిరుగుతాం మేము ఏం చేసాం వాళ్ళ కథ చెప్తాం జనార్దన్ రెడ్డికి మేము కథ తెలుసుకుంటాం ఏది తెలుసుకుంటే నా ఫలానా ఐటమ్ మీద తెలుసుకో ఏ విషయం మీద నేను మాట్లాడతా ఏ దాంట్లో మీరు చేయలేదు మేము చేసినాం అభివృద్ధిలోన సంక్షేమంలోన సంక్షేమంలో కూడా అన్ని సగానికి సగానికి కోతులు పెడతీవి అమ్మ ఒడి మోసం చేసి విద్యాదేవుల సగం పడా అక్కడకు ఒడ్డులు నాశనం చేసివి ఒక్కరోజు మీరు ఆలోచన చేసుకోండి మొన్నటి వరకు ఏమన్నాడు పిల్లలకందరికీ కూడా అమ్మఒడి ఇస్తాను నిర్మల ఇప్పుడు కండిషన్ ఏంటి 300 యూనిట్లు ఎవరికైనా ఎండాకాలం వేసుకుంటే అది ఎప్పుడు ఎండాకాలమే మట్టుకొచ్చింది అనక యూనిట్లు ఎందుకంటే మన కూలర్ ఎవరు ఇప్పుడు అందరికీ ఎందుకు ఇచ్చినాడు కూలర్ పెట్టుకుంటాము కొంత చల్లగా అనుకుంటే సల్లెర 2 గంటల 3 గంటల అని ఆ కూలర్ పెట్టుకుంటే అది గర్రం తిరుగుతుంది ఆ తిరుగుతానే 300 దాటాలి దాటాలి మన అమ్మఒడి బాగా 300 మీ అమ్మఒడి కాదు అక్క ఊకే లాభం 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 కొట్టుకోవాలి ఇది పోయిందంటే 75% ఈడేమో పిల్లోడు పోయిందేమో నేను ఏడగొట్టలేమ్మా అని పిల్లోడు వేస్తాడు ఆమెమో పిల్లోని కొట్టలేదు ఆడనేమో అమ్మఒడి కనపడతాది ఆ 75% రాకపోతే పోయింది అమ్మఒడి